వెల్కమ్ టు జేపీ న్యూస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆనం రామన్నారెడ్డి మున్సిపాలిటీలోని 18, 19 మరియు 20వ వార్డు పరిధిలో గల 10వ సచివాలయంలో మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలన చేశారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను సమయం 11:15 కావస్తున్న విధులకు హాజరు కాని వైద్య సిబ్బందిపై ఆనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా సంబంధిత వైద్యాధికారులకు ఇక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది అనుసరిస్తున్న తీరును తెలియజేశారు. అనంతరం ఆనం రామన్నారెడ్డి మాట్లాడారు. లేదు సార్, ఎక్కువ మంది చనిపోయారు సార్. అవును సార్. బతిమాల తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయించారు. వాళ్ళ ఒకవైపు వాళ్ళని తీసుకొస్తుంటే వేసేవాళ్ళు మనం లేమనుకోండి. ఇక్కడ లేకపోతే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇక్కడ ఉండరు. నేను మీరు రాగానే వ్యాక్సిన్ ఇచ్చి కాసేపు ట్యాంక్ కూర్చోబెట్టి వాళ్ళ మీద మంచి డబ్బులు ఇంకా ఇస్తే ఉంటారు. లేకపోతే వాళ్ళు ఏమంటారు, మాకు ఇంట్లో వంట చేసుకోవాలా, ఇంట్లో పని ఉంది, పిల్లలు ఉండరు, మా పని ఇంట్లో పనులు ఉందని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ వెళ్ళిపోయి ఇచ్చిన వాళ్ళు రాదు. మీరు వ్యాక్సిన్ సెంటర్ పెట్టి ఎక్కువ నంబర్ మీకు ఇచ్చిన తర్వాత చేయకపోతే మరి మీరే ఇంతవరకు రాలేదమ్మా, చెప్పండి. తప్పు కదా, గవర్నమెంట్ ఎందుకు పెట్టుకుంది ఈ బాధ్యత? కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు ఇదే పనిలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి జగన్ గారు ఇదే పనిలో ఉంటుంది. మనం మాత్రం నిర్లక్ష్యంగా ఉంటుంది, ఎట్లా జరగదు చెప్పండి. మీ దగ్గర సార్ మీ సెంటరే మాకు చెప్పింది ఎక్కువ నంబర్ డాక్టర్ ఎక్కువ నంబర్ ఇక్కడ వ్యాక్సినేషన్ చేస్తున్నారని చెప్పి 19, 18, 19, 20 మూడు మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి సచివాలయం, ఆ 10వ నంబర్ సచివాలయంలో వ్యాక్సిన్ వేస్తున్నారు. ఎక్కువ సంఖ్య అక్కడ ఉంది అని చెప్పి మనకి సిహెచ్సి డాక్టర్లు ఇచ్చిన సమాచారంతో బంగారుపేట ప్రాథమిక మరి ఆసుపత్రి వారికి ఇచ్చినటువంటి సమాచారంతో అక్కడికి వెళ్ళాము. నేను, నాతోటి మున్సిపల్ చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, ఇతర మండల అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కొంతమంది మీ మీడియా ప్రతినిధులు అందరం కలిసి వెళ్ళారు. వెళితే అక్కడ సరే బంగారుపేట పిహెచ్సికి సంబంధించిన డాక్టర్ అంటే 10 సచివాలయాలు చూడాలి అని. ఆ డాక్టర్ గారు అన్ని సచివాలయాలు చూస్తూ రావడం ఆలస్యమైందంటే అర్థం ఉంది, కానీ ఆ సచివాలయాన్ని కేటాయించిన ఏ నెంబర్ అక్కడికి కాలేదు. ఆ సచివాలయంలో పనిచేయాల్సిన ఆశా వర్కర్లు లేరు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది మాత్రం అందరూ ఉన్నారు. ఏం జరుగుతుంది అని అంటే ఉదయం నుంచి వ్యాక్సిన్ వేయించుకోమని మేము నచ్చజెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నాము. తీసుకొచ్చిన తర్వాత వేసేవాళ్ళు లేక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చూసి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళని తీసుకురావాలంటే ఒక పెద్ద ప్రయత్నమే చేయాల్సి వస్తుంది. కాబట్టి సమయం కేటాయించిన సమయానికి ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ, లేదా డాక్టర్లు కానీ వచ్చి పనిచేస్తే ఇంకా సులభతరం అవుతుందని చెప్పి సచివాలయ సిబ్బంది చెప్పడం జరిగింది. అక్కడనే ఆ వార్డుకు సంబంధించినటువంటి
కౌన్సిలర్ శ్రీమతి వహీదా గారు ఉన్నారు, అలాగే మల్లీశ్వరి వార్డు కౌన్సిలర్ ఆమె ఉన్నారు, మరి విజయలక్ష్మి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నా కూడా చేయగలిగింది ఏంటంటే, అసలు వ్యాక్సిన్ ఇవ్వాల్సిన వాడు లేరు, వ్యాక్సిన్ మందు వచ్చింది, ఇవ్వవలసిన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇవాళ ఆలస్యమైంది. నేను అదే వాళ్ళందరికీ చెప్పాను, మొదటిసారి కాబట్టి దీనికి కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది, మరొకసారి ఈ విధంగా కాకూడదు. డాక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాను, తప్పనిసరిగా మీరు ఏ సమయం అయితే చెప్తారో ఆ సమయానికి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు ఖచ్చితంగా సచివాలయ కేంద్రంలో ఉండే తీరాలి. ఒక్క పేషెంట్ కూడా ఆసుపత్రికి వచ్చి ఆ సచివాలయానికి వచ్చి నేను సమయానికి వాళ్ళు లేరు కాబట్టి వ్యాక్సిన్ చేయించుకోలేదని వెళ్ళిపోతే మీదే బాధ్యత అని వాళ్ళకి బాధ్యతలు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా జరుగుతుందని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి DM&HO గారికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి పునరావృతం కాకూడదు. నేను వైద్య శాఖ అధికారుల్ని, ANM-ల్ని, ఆశా వర్కర్లని అందరినీ కోరేది, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏమాత్రం మీరు నిర్లక్ష్యం వహించిన, ఏమాత్రం మీరు అలక్ష్యంగా ఉన్నా, మీ దగ్గరికి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చి వేయవలసిన వాళ్ళు లేరు కాబట్టి మేము వెనక్కి వెళ్ళిపోతామని ఒక్కరు కంప్లైంట్ చేసినా యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి చెప్పడం జరిగింది. బహుశా DM&HO గారి సమాచారం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవాళ ఈ స్పందన కార్యక్రమాలు వెళ్తారు, ఎందుకంటే మీరు ఇచ్చే న్యూస్ కూడా రేపు పొద్దున కలెక్టర్ గారు చూస్తారు, మేము కూడా సమాచారం పంపిస్తాం కలెక్టర్ గారికి. రాబోయేటువంటి రోజుల్ని ఆయన అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కోవిడ్ వ్యాక్సిన్లో ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ స్పందన కార్యక్రమం మళ్ళీ పునః ప్రారంభమైంది కాబట్టి ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అవసరాలు ప్రజలు